हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू हेमास किचन। ఈ రోజు టిఫిన్ ఐటమ్ ఒకటి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి। మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు బియ్యం నొక్కతో ఉప్మా గాని అలాగే రకరకాల కరాచి నొక్కతోను ఉప్మా చేస్తూ ఉంటాం కదండి। గోధుమ నొక్కతో కూడా చేస్తుంటాం। అయితే ఈ రోజు స్పెషల్ గా ఈ జొన్నలు, వీటిని జొన్నలు అంటారండి, జొన్నలతో కూడా ఉప్మా చేసుకుంటే ఎలా ఉంటుంది। ఓకే, ఆల్రెడీ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుందండి, ఇనొక జొన్న రవ్వ దొరుకుతుంది। దీంతో జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి। జొన్న నొక్కతో ఉప్మా చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, రెండు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పావు టేబుల్ స్పూన్ అల్లం దంచిపెట్టుకున్నది, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్, కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళాదుంప, వన్ గ్లాస్ జొన్న నూక। జొన్న నూకతో ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూశారు కదా। ఇప్పుడు తయారు చేసే విధానం ఏంటో చేసి చూపిస్తాను అండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక వెజిల్ పెట్టుకుందామండి। తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి। ముందుగా ఆవాలు వేసుకుందాం, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి బాగా వేయించుకుందామండి। తర్వాత కట్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్ కూడా వేసి వేయించుకుందాం। ఆనియన్ కొద్దిగా మగ్గాక ఈ పొటాటో కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి। కరివేపాకు, వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి। బంగాళాదుంపలు ముక్కలు బాగా వేగేలాగా వేయించుకోవాలండి। ఇప్పుడు దంచి పెట్టుకున్న ఈ అల్లం కూడా వేసి బాగా వేయించుకుందామండి। వన్ గ్లాస్ వరకు జొన్న నొక్క తీసుకున్నాం కదండి, టూ గ్లాసెస్ వాటర్ తీసుకుందాం। తగినంత సాల్ట్ వేసుకుందామండి। నీరు బాగా మరిగాక జొన్న రవ్వ వేసుకొని కలుపుకోవాలండి। నీరు బాగా మరుగుతుంటదండి, టేస్ట్ రుచి సరిపోయిందో చూసుకోండి। చూసుకున్నాక ఉప్మా రవ్వ పైనంతా పోస్తూ కలుపుతూ ఉండాలండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి। పక్కనే వేరే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఈ గిన్నె అందులో పెట్టుకుందామండి।
కొంచెం మూత పెట్టుకుందాం. 10 నిమిషస్ వరకు ఈ జొన్న రవ్వ ఉడికించుకోవాలండి. ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. స్మాల్ ఫ్లేమ్ మీద ఉంచుకోవాలండి. కుక్కర్ చల్లారిందండి. జొన్న రైస్ రెడీ అండి. జొన్న ఉప్మా రెడీ. జొన్న నొక్క తయారు చేసిన ఉప్మా రెడీ అయింది కదా. దీన్ని ఒకసారి అటు ఇటు ఇలా కలిపేసుకుందాం. టూ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఇది షుగర్ పేషెంట్సే కాకుండా ఎవరైనా తీసుకోవచ్చండి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.